Minister Vellampally Srinivas met Swami Swarupanandendra, chairperson of Vishakha Sri Sharda. Concerns have been raised over attacks on temples. Swami Swarupanandendra said that the reputation of the revenue department would be tarnished if such incidents were ignored. Ram Tirtha wants to set up a fact-finding committee on the incident immediately. The committee should be given a time limit for the submission of the report. తప్పకుండా దేవాలయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత ప్రతి గుడి మన బాధ్యతగా చూడాలి తప్ప దీన్ని రాజకీయం చేసే విధంగా ఏదో ప్రభుత్వానికి ఆపట ఇది అంటకట్టే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం చంద్రబాబు నాయుడు కంటే రాజకీయ అవసరం రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయనో అదే విధంగా రేపు తిరుపతిలో బై ఎలక్షన్ వస్తుందనో కావాలని మొన్నటిదాకా కులాలకి మతాలకి మధ్య చిచ్చు పెట్టాడు చిచ్చు పెడతాన ప్రయత్నం చేశాడు కానీ అతని వల్ల కాలేదు ఇవాల మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పని నిన్న మీరు విశాఖపట్నంలో దిగిన గాని నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే విక్టరీ సింబల్ చూపెట్టడం ఇటువంటి సింబల్స్ ఇవ్వడం అంటే వచ్చే పర్యటన ఏంటి వచ్చే కార్యక్రమం ఏంటి ఏ విధంగా మనం ఇక్కడ కనబడాలన్న ఆలోచన లేదు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో ఈ ఒక విషయాన్ని పట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించే చంద్రబాబు నాయుడికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అసలు నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా హిందూ సాంప్రదాయాలు నువ్వు పట్టించుకునే నీకు అలవాటు ఉందా బూట్లతో పూజ చేసేవాడివి దుర్మార్గంగా గుళ్ళు పూజ చేసినవాడివి నువ్వు నువ్వు దేవాలయాల గురించి మాట్లాడేది హిందూ సాంప్రదాయాల గురించి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు తప్పకుండా ఈరోజు ఏదైతే మా అధికారంతో కూడా సంప్రదించి తప్పకుండా గౌరవ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు గాని ఇతర ప్రజాప్రతినిధులందరూ స్థానిక ప్రజాప్రతినిధులందరితో కూర్చొని ఏ విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి ఏ విధంగా జరిగిన సంఘటన సంప్రోక్షం ద్వారా కావచ్చు ఆగమ సలహాలదారుల యొక్క సలహాలు తీసుకుని ఈ గుడి యొక్క పవిత్రతను కాపాడదామని చెప్పి రావడం జరిగింది